ఒక 17 ఏళ్ళ కుర్రాడు తను సూసైడ్ చేసుకుందామని అనుకున్నాడు. 17 ఏళ్ళ కుర్రాడు తను సూసైడ్ చేసుకుందామని అనుకున్నాడు. ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్నాడు. తీసుకెళ్ళి తను హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్స్ ఏంటి అని అంటే ఇంకా కష్టం బ్రతకడం అన్నట్టు అన్నారు. కాకపోతే ఆ తల్లిదండ్రులకి ఆ విశ్వాసం ఏంటి అని అంటే దేవుడు ఆ పిల్లల్ని తిరిగి లేపుతాడని. సరే ఆ విశ్వాసంతో ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ విశ్వాసంతో ఆ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పిల్లడు తనకడా ఆ హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉన్నాడు. ఆ కుర్రాడు ఆ యవనస్తుడు పడుకొని ఉన్నప్పుడు తన దగ్గరికి ఒక వార్డ్ అటెండర్, ఒక వార్డ్ బాయ్ అంటారు కదా, అతను తీసుకొచ్చి ఒక బైబిల్ ఇచ్చాడంట. న్యూ టెస్ట్మెంట్ బైబిల్ ఇస్తే ఆ న్యూ టెస్ట్మెంట్ బైబిల్ తీసుకొని దాంట్లో ఉన్న యోహాన్ సువార్తలో యేసుక్రీస్తు ప్రభు తిమోతితో మాట్లాడిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే మాట అతను ఆకర్షించబడి ఆ రోజు ఆ హాస్పిటల్ బెడ్ మీద దేవునికి తన హృదయాన్ని, దేవునికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. అంకితం చేసుకొని ఆనాడు నుంచి నమ్మకంగా జీవిస్తూ, ఏ రకమైన అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ, అనేకమైన సమస్యలు వచ్చినప్పటికీ నమ్మకంగా జీవిస్తూ దేవునిలో కొనసాగుతూ ఒకనొక రోజున ఆయన గొప్ప దైవ సేవకులు అయ్యారు. ఆయనే రవి జక్రయాస్ గారు. మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఆయన. నాలాంటి యవనస్తులకి, అంతేకాకుండా నీటి దైవ సేవకులు అనేక మందికి ఆయన ఇన్స్పిరేషన్, రవి జక్రయాస్ గారు. నేను పోయిన వారం క్విజ్ కార్యక్రమంలో చెప్పాను, ఆయన ఒక భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన గురించి మనం ప్రార్థన చేయాలి. ఆయన జీవితంలో దేవుని చిత్తం ఏ రకంగా ఉందో మనం ఆలోచించాలని నేను చెప్పాను. అయితే ఈరోజు సాయంత్రం ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. ఎంతో ఆనందంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన, నేను అనుకుంటున్నా ఏంటి అని అంటే, ఆయన పరలోకంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు పరలోకం అంతా కూడా ఆనంద ధ్వనులతో, సంతోష గానాలతో ఆయనకి స్వాగతం పలుకుంటారు. రవి జక్రియాస్ గారు ఆయన ఇంచుమించు 70 ఏళ్ళు బ్రతికారు. 1946లో జన్మించి ఈరోజు 2020 మే 19వ తారీఖున ఆయన దేవుని సన్నిధికి చేరారు. ఆయన చాలా పుస్తకాలు ఆయన చాలా ఇన్స్పైర్ చేసినాయి చాలామందిని. అనేక మంది వేల మంది జీవితాలను ఆయన మార్చారు ఆయన పుస్తకాలతో. ప్రాముఖ్యంగా ఆయనది ఒక పుస్తకం ఉంటుంది 1990లో. ఆ ఒక్క పుస్తకమే ఇంచుమించు 500,000 కాపీస్ సేల్ అయినాయి. కెన్ మ్యాన్ లివ్ వితౌట్ గాడ్, దేవుడు లేకుండా మానవుడు జీవించగలడా అనే ఒక ప్రాముఖ్యమైన పుస్తకం అది. నేను కూడా ఒకసారి ఆన్లైన్లో చదివానది. చాలా అంటే దేవుడు మానవుల్ని ఏ రకంగా చూడాలనుకుంటున్నారు, ఒకవేళ దేవుడు లేకపోతే మానవుడు ఈ భూలోకంలో ఏ రకమైన పరిస్థితులు గుండా వెళ్తాడు, దేవుడు లేకపోతే మానవుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో కానీ, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కానీ దేవుడు లేకపోతే మానవుడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు అనే దాని గురించి ఆ బుక్లో చాలా క్లియర్గా రాసి ఉంటుంది. ఆ బుక్ ఇంచుమించు 500,000 కాపీస్ సేల్ అయినాయి అంట ఆ రోజుల్లోనే 1990లో. అంత ఆశీర్వాదకరమైన దైవజనులు మనకు జ్ఞాపకం చేసుకుంటాం, మనకెంత ఆశీర్వాదం. అంతేకాకుండా నేటి తరానికి, నేటి యవనస్తులకి ఆయన ఒక గొప్ప ఆదర్శం. అలాంటి దైవజనులను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మనందరం కూడా క్రైస్తవులుగా ఉన్న మనము, ఈ సంఘ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటున్న మనము ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాము, ఏ రకమైన వ్యక్తులను మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాము, ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులను మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాంటి వాళ్ళ యొక్క నడవడికలో వాళ్ళు ఏ రకంగా నడిచారు, అనేకమైన శోధనలు ఆయన మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. తర్వాత మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, మినిస్ట్రీ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన మీద చాలా ఎలిగేషన్స్ వచ్చి కోర్టు వరకు తీసుకెళ్లారు ఆయన్ని. అయినా సరే ఆయన విశ్వాసంలో తొలగిపోకుండా ఒక ఇంటర్నేషనల్ మినిస్ట్రీ స్థాపించి ఈరోజు వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఆయన చనిపోయారని తెలిసినప్పుడు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా దుఃఖసాగరంలో ఉంది. అందరు బట్టి, ఆ దైవజనులను బట్టి, అంతేకాకుండా దైవజనుల మినిస్ట్రీని బట్టి, ఆయన స్థాపించిన గొప్ప పరిచర్యలు బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఆ పరిచర్యల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఆయన విడిచి వెళ్ళిన ఆ పరిచర్యల గురించి, అంతేకాకుండా కుటుంబం గురించి, ఆయన స్నేహితుల గురించి. జస్ట్ కొన్ని వారాల వ్యవధిలో ఆయనకి క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆయన లాస్ట్ వీక్లో ఆయనకి చెప్పేశారు డాక్టర్స్ ఏంటి అని అంటే, ఇది ట్రీట్మెంట్ చేయడానికి కుదరదు, ఈ క్యాన్సర్కి ఇంకా ట్రీట్మెంట్ చేయడానికి కుదరదు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోమంటే, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక 4-5 డేస్లోనే ఆయన చనిపోవడం జరిగింది. ఏదైనప్పటికీ దేవుని చిత్తం ఆయన జీవితంలో ఆ రకంగా ఉంది. ఇక నువ్వు చేసిన సేవ చాలు,
నా దగ్గరికి వచ్చే అని చెప్పి దేవుడు ఆయన పిలిచారు కాబట్టి ఆయన తిరిగి వెళ్ళిపోయారు. అందరి బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాంటి దైవజనులను చూసి మనము ఇన్స్పైర్ అవ్వాలి.